మృదువుగా ఉండే చర్మం కోసం ఒక చిట్కా. ఒక స్పూన్ ఫ్రెష్ క్రీమ్ లో హాఫ్ స్పూన్ గ్లిసరిన్, హాఫ్ స్పూన్ తేనె కలిపి అప్లై చేసుకోండి. మృదువుగా ఉండే చర్మం మీ సొంతం అవుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ కోసం ఈ చిట్కా. ప్రతిరోజు గోధుమ గడ్డి రసం తాగితే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. మామిడి పండు తినడం అంటే అందరికీ ఇష్టం. అయితే మామిడి పండు గుజ్జుని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం గ్లోయీగా ఉంటుంది. అందానికైనా ఆరోగ్యానికైనా తేనె చాలా మంచిది. అయితే అన్నిట్లో లాగానే తేనెలో కూడా కల్తీ జరుగుతుంది. మరి స్వచ్ఛమైన తేనెని గుర్తించడం ఎలా? తేనెని కాసేపు ఎండలో పెట్టి చూడండి. అది కరిగితే అది స్వచ్ఛమైన తేనె. రోజు పిల్లలు పక్క తడుపుతూ ఉంటే తల్లులకు పెద్ద సమస్యే. అది ఏ ఊరో వెళ్లాలంటే నానా యాతన అవుతుంది. అలాంటి పక్క తడిపే పిల్లలకు రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు తేనె ఇచ్చి చూడండి, ఫలితం మీకే కనిపిస్తుంది. సన్నగా కరకరలాడే దోశలంటే చాలా మందికి ఇష్టం, కానీ అవి వేయడం మాత్రం కొంతమందికి వచ్చిన కళ. మీరు కూడా అలా తేలికగా కరకరలాడే దోశలు వేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ చిట్కా. దోశల కోసం బియ్యం, మినపప్పు నానబెట్టేటప్పుడే కాసిన మెంతులు కూడా కలిపితే కరకరలాడే దోశలు మీరు కూడా ఈజీగా వేయగలరు.